మీరేమో జనరల్గా ఒప్పుకోరు బయట ఏది వ్యవస్థలో రాజకీయ జోక్యం ఉందంటే సిబిఐ కానీ ఈడీ కానీ లేకుండా ఎట్లా ఉంటుంది అంటే నాకున్న కొద్దిపాటి అనుభవంతో నేను చెప్తున్నాను కానీ బట్ ఓవరాల్గా ఇంప్రెషన్ ఏదైతే ఫామ్ అవుతుందో చూస్తున్నాం కదా చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు చూస్తుంటే కూడా ఆల్మోస్ట్ 95% ఆఫ్ ది కేసెస్ అపోజిషన్ పార్టీస్ మీద ఉన్నాయన్నట్టుగా మొన్న ఎక్కడో ఒక రిపోర్ట్ అంతే సో దాంతో ఏమవుతుందంటే అందుకని అంటారు జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బి డన్ బట్ ఇట్ షుడ్ బి మేనిఫెస్టెడ్లీ అన్డౌటెడ్లీ సీమ్ టు బి డన్ అంటే కనిపించాలి కూడా కనిపించాలి అది కూడా చాలా ఇంపార్టెంట్ వ్యవస్థ మీద నమ్మకం కనుక పెరగాలంటే అది కనిపించాలి కూడా అవును సో ఈ విధంగా బ్లేటెంట్గా ఎక్కడైనా జరుగుతున్నప్పుడు ఎట్ ప్రాపర్ ప్లేసెస్లో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేవి ఉండాలి జైపాల్ రెడ్డి గారు ఒక మాట అనేవాడు ఇప్పుడు లక్ష్యం గొప్పది కావచ్చు కాక లక్ష్యాన్ని చేరుకునే మార్గం కూడా గొప్పగా ఉండాలి అందుకని మహాత్మా గాంధీ గారు కూడా అన్నారు ఎండ్స్ ఉన్నాయి కానీ మీన్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ త్రూ ప్రాపర్ మీన్స్ యూ షుడ్ రీచ్ ది ఎండ్ సో అడ్డదారులు దొక్కటం కాదు ఆయన ఉద్దేశం ఎస్ ఎస్ కరెక్ట్ సో అట్లా చెప్పగలిగే వాళ్ళు ఇప్పుడు లేరనుకోండి అది వేరే విషయం సో ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఈ లూజ్ ఎండ్స్ సో మెనీ అయిపోయి దేని మీద వందలే ఏవో మనం ఇంకోవాడిని చంపేశారు అనే పరిస్థితి వస్తే ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళకు కూడా ఏమవుతుంది వాళ్ళకి ఇష్టమైతే చేయమంటారు ఇష్టం కాకపోతే పడుకోమంటారు అనే ఒక నిరాశ నిస్పృహ లేదంటే అవతల వాళ్ళ దగ్గర చేతులు అంటే చేతులు అంటే ఏంటంటే ఈ బాగా ఏమంటాం అట్రాక్టివ్ ఆఫర్స్ వస్తాయి చూస్తున్నాం కదా మీకు కూడా తెలిసింది కదా అప్పుడు వచ్చినప్పుడు ఏంటంటే ఆ పోనీ మనం కూడా ఏదో నలుగురిలో నారాయణ అనుకుని పోతే పోతుంది అనుకున్నప్పుడు అయిపోయింది ఇంకా మొత్తం ఆ విధమైన భావన వచ్చే అవకాశం ఉంది పోతుంది ఇంకా మొత్తం మీరు ఆ కొద్ది మంది కూడా మిగలరు కదా దానికి ఏం చేయాలి అదేనండి నేను చెప్తున్న ఇదేంటంటే బయటగా మీ కాన్సెప్ట్ ప్రకారం నా నిచ్చిన కాన్సెప్ట్ మీ ఓవర్ హెడ్ ట్యాంక్ కాన్సెప్ట్ అదే మనకు ఫైనల్ సొల్యూషన్ ఓకే ఏదైనా మనం మాట్లాడుకున్నా అక్కడ ఈ వ్యవస్థ కనుక మారకుంటే ఎట్లా మార్చడం మార్చడం అంటే రూల్స్ ఆఫ్ ది గేమ్ మార్చడమేనండి దానికి ఎట్లా రూల్స్ ఆఫ్ ది గేమ్ అంటే అవును ఇప్పుడు రెండు ఉన్నాయండి రూల్స్ ఆఫ్ ది గేమ్ మార్చగలిగేది ఎవరు ఈ పొలిటీషియన్ లేకుంటే కోర్టుది కూడా వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కానీ బ్లేటెంట్గా మనం రాజ్యాంగం అన్నది దురుపయోగం అవుతుంది అని చూపిస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నర్ గారు బిల్స్ పెట్టుకున్నారని చెప్పేసి అది ఫైనల్గా సుప్రీంకోర్టు సెంటర్కు నోటీసెస్ ఇచ్చింది ఇటువంటి పరిస్థితి రాలా అంటే ఎందుకు వచ్చింది ఇటువంటి పరిస్థితి అంటే ఫైనల్గా కోర్ట్స్ అన్నవే మనకు అల్టిమేట్గా మనకు న్యాయం అక్కడి నుంచే రావాలి అది కరెక్టే మీకు అబ్సల్యూట్ పవర్ వచ్చినప్పుడు మళ్ళీ అది కూడా కొత్త సమస్యలు దారితీస్తుంది ఇప్పుడు న్యాయ వ్యవస్థలో కూడా సవాలు అవలక్షణాలు ఉన్నాయి అది జుడిషియల్ యాక్టివిజం అన్నది కూడా అది మంచిది కాదు అది కూడా మంచిది కాదని నేను అంటుంటా కానీ వాళ్ళని ఆ స్టేజ్కి తీసుకువెళ్తున్న వీళ్ళే కదా అంటే వీళ్ళు మొత్తం క్రెడిబిలిటీ చంపేసుకున్నారు అందుకని కొద్దిగా గొప్ప ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు అంటే ఇంకా మరి దేశం ఎక్కడికి వెళ్ళాలి మరి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఎక్కడ ఎవరు తలుపు కొట్టాలి కొట్టాలి ఇక ఫైనల్గా ప్రస్తుతం ఉన్న సిస్టంలో మనం కోర్టు తలుపే కడతాం సో ఆ విధంగా తీసుకురండి తర్వాత ఎలక్షన్స్ అనేవి చాలా కాస్ట్లీ అయిపోయాయండి బాగా ఏ పార్టీ చూసినా కూడా మీ దగ్గర ఎంత డబ్బు ఉంది అన్న ఇదే తప్ప క్యాండిడేట్ అందుకనే కాళోజీ నారాయణ గారు అన్నారు ఈ ఎంతవరకు ఇప్పుడు ఏం వెలగబెడతాడో కూడా ఇంతవరకు ఏం చేశాడో చూడండి అంటాడు ఏ టోపీ పెట్టాడన్నది కాదు ఎంత ఎంతమందికి టోపీ పెట్టాడని చూడమన్నారు ఆయన కాబట్టి ఆ విధంగా మనం చూసుకుంటూ వెళితే ఎలక్షన్స్ని మనం ఏ విధంగా ఈ ఇంత కాస్ట్లీ అవ్వకుండా ఎలా చేయవచ్చు అన్నది కూడా ఒకటి మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఎలక్షన్లో ఓపెన్గా ఇప్పుడు డబ్బులు ఖర్చు పెడుతున్నారని ఈవెన్ టీవీల ముందు కూడా చెప్తున్నారు బాగా చెప్తా చెప్తున్నారండి మొన్న మునుగోడులో చూస్తే మాకు ఇంత వాళ్ళకి అంత ఇచ్చారు మాకు ఇంత ఇచ్చారు అడుగుతున్నారు కదా 4000 ఇచ్చి మాకు ఏంటి 1000 ఇచ్చి రామ్ ఓటు అది అంత ఇచ్చే వరకు మేము రామని ఈ విధంగా మరి ఉన్నప్పుడు ఏం చేయాలి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ చేయాల్సింది మేము రెండు మూడు విషయాలు చెప్పి కౌంటర్ మైండ్ చేయాలి ఎలక్షన్ అంతే కదా చేయాలి ఒకటి రెండు ఎలక్షన్స్ చేయాలి ఇదింటే కనుక విజువల్ చూసిన తర్వాత వెల్లూరులో వెల్లూరు ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ వాళ్ళు పోస్ట్పోన్ చేశారు ఒక క్యాండిడేట్ దగ్గర ఐ థింక్ 15 కోట్లు వచ్చిన తర్వాత అతన్ని కౌంటర్ అలా రెండు మూడు చేసి ఒక ఇద్దరు ముగ్గురు ఎలక్షన్స్ క్యాన్సిల్ చేస్తే అప్పుడు వ్యవస్థ సర్దుకుంటుంది జనాన్ని కూడా ప్రాసిక్యూట్ చేయాలి చేయాలి ఎందుకంటే లంచాలు తీసుకుంటున్నప్పుడు తీసుకునేవాడు చిన్న శిక్ష చేయండి అది వేరే ఏదో ఒకటి కానీ ఒక సాలిటరీ యాక్షన్ కనుక అవుతే ప్రజలు భయపడతారు ఇప్పుడు మేము అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు ఎక్కడ చూసినా 2000 రూపాయల నోట్లు లేవు అవును మరి మొన్న రిపోర్ట్ ఏంటంటే డిమానిటైజేషన్ తర్వాత మనీ ఎక్కువగా ఉంది జనాల దగ్గర మరి ఎక్కడ పోయింది ఇదంతా
రాబోయే ఎలక్షన్స్ కూడా ఇప్పుడు నేను ప్రధానమంత్రి గారిని కోరుతున్నది ఏంటంటే, మొన్న కూడా మాట్లాడి ఇప్పుడు డిమానిటైజ్ చేయండి 2,000 రూపాయల నోట్లు ఈ ఎలక్షన్స్ అయిపోయే వరకు మీరు చేయండి, ఎలా వీళ్ళు ఏం చేస్తారు మరి. సో ఇలాంటివి చేస్తే ఎప్పుడేమవుతుందంటే వ్యవస్థల మీద నమ్మకం పెరుగుతుంది. తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ అని ఒక సిస్టమ్ తెచ్చారు, అది మీకు తెలిసింది. ఎలక్టోరల్ బాండ్స్ వల్ల నేను ఒక 100 కోట్లు ఎవరికైనా ఇవ్వాలంటే నా పేరు గోప్యంగా ఉంటుంది, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. హ్యాపీగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎలక్టోరల్ బాండ్స్ కొనుక్కొని నేను ఇస్తాను, వాళ్ళు తీసుకుంటారు. మరి ఇది కేవలం ఒక కొన్ని పార్టీలకే వెళుతుంది కదా, రూలింగ్ పార్టీలకి. మరి సర్వసాధారణ వ్యక్తి రేపు వీడతో తలపడాలంటే మరి ఇది ఇక్కడ లెవెల్ ప్లేయింగ్ తెలియదు అనుకుంటా. దీంట్లో ఇంకొక మార్గం వచ్చింది, ఇప్పుడు నేను రూలింగ్లో ఉన్నా, మీరు బిజినెస్ మ్యాన్, మీరు ఎలక్ట్రోల్ బాండ్ అడిగితే ఏదో కొంత ఇస్తారు, అట్లా కాదులే ఈ 100 తీసుకెళ్ళు, నువ్వు నీకు అవసరం కదా క్యాష్ ఎట్లాగు, ఇంకొక దగ్గర ఇంకో స్టేట్లు ఇచ్చుకోవాలి, ఇంకో స్టేట్లు ఇచ్చుకోవాలి పొలిటీషియన్స్కి, నువ్వు నాకు 100 బాండ్స్ ఇవ్వు, ఓకే, కన్వర్షన్ ఆఫ్ బ్లాక్ ఇంటూ వైట్, వైట్ మనీ లాండరింగ్ ఇదే కదా మనీ లాండరింగ్. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే దిస్ ఇస్ దిస్ అమౌంట్స్ మనీ లాండరింగ్. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ ఇన్ అవర్ స్టేట్స్. సో ఇలాంటి చోట్ల మనం ఎలక్షన్లో ఈ మార్పులు తీసుకురాగలగాలండి, లేకుంటే ఏమవుతుందంటే ఎలక్షన్ అన్నది ఎన్నికలు రావాలనేది అందరూ కోరిక. అవును, పిల్లి మెళ్ళే 1 గంట కట్టాలి, కడతాం. ఇప్పుడు మేము అదే అంటున్నాం కదా, మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ సుప్రీంకోర్టుకు వేస్తాం, అది ఒకటి సరిపోదు. ప్రజల్లో ఒక ఉద్యమం రావాలి దీని గురించి, ప్రజా ఉద్యమం రావాలి. ఇప్పుడు ఏదో ఒక వ్యక్తి వస్తాం ఒక మెరుపులాగా మెరిసి వెళ్ళిపోవటం, ఈ మెరుపు కంటిన్యూస్గా ఉండాలి. ఇప్పుడు అన్నాచార్య గారు అయిపోయింది, అది ఎందుకు సడన్గా డిప్ అయిపోయిందో డైల్యూట్ అయిపోయిందో ఎవడో తెలియదు, అది అక్కడికి అయిపోయింది. ఇంకా తర్వాత దాని గురించి తలుచుకునే వాళ్ళు లేదు, అట్లాగే మన దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ. సో ఈ ఇప్పుడు ఈ రకమైన సిమిలర్ థింకింగ్ ఉన్నవాళ్ళు కంట్రీ వైడ్ చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఈ లైన్ బదులు ఈ లైన్లోనే కొనసాగి, ఇప్పుడు సపోజ్ మీరు బాగా అయితే ఎమ్మెల్యే అవుతారా లేకపోతే ఎంపీ అవుతారండి, ఏమవుతుంది అసలు వాళ్ళకు ఉన్న గౌరవం ఏ పాటిది? ఇంకా మాట్లాడాలంటే వ్యక్తిని బట్టి కొంతమందిని గౌరవిస్తున్నారు, అది వ్యక్తిని బట్టి. ఇందాక మిమ్మల్ని అన్న వైజాగ్లో అన్నారే సారీ అండి మిమ్మల్ని ఓడి, అది వ్యక్తిత్వం వల్ల, నాట్ బికాజ్ ఈజ్ ఎ పొలిటీషియన్. యువర్ పొలిటీషియన్ అయితే ఆ సారీ సస్తే చెప్పరాళ్ళు, వీడికి బాగా అయిందంటారు. సో వ్యక్తిత్వం వల్ల. సో అందుకని మీ పోటీ వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఒక సపోజ్ ఒక 100 మంది పోగయ్యారు అనుకోండి, చేయలేరా? చేయొచ్చు డెఫినెట్గా, జనాల్లో ఒక ఆ విషయం గురించి ఆలోచించే విధంగా మనము తీసుకెళ్ళచ్చు. పెద్ద ఉద్యమం లాగా వచ్చింది అనుకోండి, ఇంకా అంతకంటే పెద్ద అచీవ్మెంట్ ఏముంటుందండి లైఫ్కి. ఇప్పుడు ఏంటంటే ఈ ఉద్యమాలన్నీ కూడా ఈ సోషల్ మీడియాలో జరుగుతున్నాయండి. యాక్చువల్గా ఎవరు అది గమ్యం లేని అదే విచిత్రమైన ఈ సోషల్ మీడియా అన్నది, ఈ ట్రాలింగ్స్ అని ఇవన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి సార్. అది గమ్యం లేదు, దాని లక్ష్యం లేదు, ఎవడు పడితే వాడు ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు. నో అకౌంటబిలిటీ. అవును, ఏ పోస్ట్ అయినా పెట్టచ్చు, దీని మీద కూడా అకౌంటబిలిటీ రావాలి. యాక్చువల్గా అదే చెప్తున్నా, అది అసలు ఈ ఓటీటీ సినిమాలు అనేవి వస్తున్నాయి, వాటికి ఎక్కడ సెన్సారింగ్ ఏది, సెన్సారే లేదు, బూతులు అది అంత దారుణంగా జరుగుతున్నాయి. అది మామూలుగా త్రిబులెక్స్ టైప్లో వచ్చేస్తున్నాయి, చాలా దారుణంగా ఉంటున్నాయండి. మరి త్రిబులెక్స్ మరి వ్యవస్థ ఎటెళ్తోంది ఫైనల్గా? ఎటెళ్తుంది ఏమన్నా అందరికి వెళ్ళి చూస్తున్నారు. అంటే ఏమైపోతుంది ఫ్యూచర్ ఏమవుతుంది అన్నది ఒక భయం. అదే నేను అనేది, అందుకనే విజిల్ బ్లోయింగ్ వ్యవస్థ ఉండాలనేదే నా ఉద్దేశం. ఎస్, ఇప్పుడు విజిల్ బ్లోయింగ్ వ్యవస్థ కూడా మీరు తీసుకుంటే ఏం చేస్తారంటే, రాజకీయ నాయకులు ఎక్కడ కూడా విజిల్ బ్లోయింగ్ వ్యవస్థ వాళ్ళకి వద్దు, వద్దు నిలబడాలి. నేననే చేయగలిగే ఇప్పుడు ఒక్కళ్ళు అనుకోండి, దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇమీడియట్గా మోటివ్స్ అట్రిబ్యూట్ చేస్తారు, ఫస్ట్ ఎదుగుతారు వీడి కులం ఏంటి అని మొదలు పెడతారు, మొదట దాంతోనే మొదలవుతుంది, ఆ దరిద్రం అక్కడి నుంచి తగలవుతుంది. అందుకనే ఏంటంటే ఒకళ్ళు కాదు, ఒక సమూహం అప్పుడు ఎవరు మాట్లాడరు. సో అది అది దానికోసం మీరు ఎందుకు నడుము బిగించకూడదు అనేది నా ఉద్దేశం. డెఫినెట్గా అండి, ఇప్పుడు చేస్తున్నాము, దాంట్లో ఇంకా ఉధృతం పెంచి దాన్ని చేయగలిగితే కొన్ని బేసిక్ మార్పులు అన్నవి తీసుకురావచ్చు అన్నది ఒక, యువర్ పాయింట్ ఈజ్ వెల్ టేకన్ అండి. డెఫినెట్గా ఆ దిశగా చేస్తాం, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ప్రయత్నిస్తున్నాం, ఆ ప్రయత్నం ఇంకా ఉధృతం చేయాలని ఒక, ఏంటంటే కలెక్టివ్గా చేస్తే డెఫినెట్గా ఇప్పుడు మన ఈ తరం కాదండి, ఇంకో తరంకి వచ్చినప్పుడు కన్నా రిజల్ట్స్ వస్తాయి. ఎస్, మన ప్రయత్నం అంటూ చేయాలి. ఇండిపెండెంట్ స్ట్రగుల్ 200 ఇయర్స్ రూల్ని పోగొట్టడానికి ఎన్ని ప్రాణాలు ఎన్ని జీవితాలు త్యాగం చేశారు. కరెక్ట్, ఓవర్ నైట్ రాలేదు,
అంతే, ఎప్పుడైనా అంతే జరుగుతుంది. సస్టైన్డ్ ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వెళితే తప్పలేదు. అది అది నీడ్ ఆఫ్ ది అవర్ లాగా తయారైంది. ఎస్, మీ సూచన లేకపోతే ఎవడున్నా కళ్ళు ఎదురుకుంటే ఏమన్నా చంపిన చంపలేదు పోవన్నా కానీ చంపలేదా అంటే కళ్ళు ఏమన్నా భ్రమించాయా అనే పరిస్థితి తీసుకెళ్ళిపోతున్నాం కదా. అట్లా అయిపోయింది అంతే. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిసీవ్ చేసుకోవాలంటే కూడా ఎమ్మెల్యే చెప్పాలా? ఇంకా అంతకంటే ఏముందండి? ఇక మామూలుడు ఎక్కడ ఎక్కడ బతడానికి ఏముంది మార్గం? ఎట్లా దానికి ఈ రోజు గడిచిపోయిందిలే అనుకుంటున్నారు, కానీ రేపు బాగుంటుంది అన్న ఒక ఉండటం అనేది ఒక యాక్సిడెంట్. యాక్సిడెంట్ అవును, అంతే అంతే. అలా యథాలాపంగా బతికేస్తున్నాం. సో అది జీవించే విధంగా ప్రజలను తీసుకెళ్ళగలిగే బతికేస్తున్నాం. మీరు అన్నట్టు ఈ రోజు గడిచిపోయింది అనుకుంటున్నాం, గడిచిపోయింది. రేపు ఏమవుతుందో అన్నది కూడా మనకు లేదు, తెలీదు. ఒక హోప్తో ఎప్పుడూ మనం పడుకోవట్లా. ఈ రోజు గడిచిపోయిందని పడుకుంటున్నాం. అభద్రతాభావం